ఏపీ మంత్రి ఏకంగా నూట అనుచరులతో వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం వివాదాస్పదమైంది ప్రోటోకాల్ తో మంత్రి అప్పలరాజు కలిసి స్వామివారిని దర్శించుకున్నారు దీంతో ఆయనపై టీటీడీ నిబంధనలు ఉల్లంఘించారని విమర్శలు వెల్లువెత్తాయి తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి అప్పలరాజు సుమారు నూట నలభై మందికి పైగా అనుచరులతో వెళ్లి దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది గురువారం ఉదయం మంత్రి అప్పలరాజు తన అనుచరులతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్లి హల్చల్ చేశారు తనతో పాటు తన అనుచరులకు కూడా ప్రోటోకాల్ దర్శనం కల్పించాలని టీటీడీపై ఒత్తిడి తెచ్చారు నిబంధనలు పక్కన పెట్టి నూట నలభై మందికి ప్రోటోకాల్ దర్శనం కల్పించారు తిరుమలలో మంత్రి సీదిరి అప్పలరాజు వ్యవహారంపై సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఓవైపు స్వామివారి దర్శనానికి సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు మరోవైపు మంత్రి అప్పలరాజు ఒత్తిడితో సామాన్య భక్తులకు బ్రేక్ వేసి ఆయనతో పాటు అనుచరులను శ్రీవారి దర్శనానికి అనుమతించింది టీటీడీ దీనిపై స్థానికులు భక్తులు మండిపడ్డారు అమార్ట్యుడు అప్పలరాజు తీరు గొప్పలు చూపించుకున్నట్లుగా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి తనపై వెల్లువెత్తిన విమర్శలపై మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు తాము సామాన్య భక్తుల మాదిరిగానే స్వామివారిని దర్శించుకున్నామని ఆయన చెప్పారు తాము నూట నలభై మంది వెళ్లి శ్రీవారిని దర్శించడం వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని వివరణ ఇచ్చారు